ప్రధానమైన మూడు డిమాండ్స్ చెప్తున్నారు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? అసలు ఏంటి సమస్య ఏంటి? అసలు దీక్ష చేయడానికి కారణం ఏంటి? అసలు ఈ దీక్ష చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు తెలంగాణ అనేది ఒక రాష్ట్రం వచ్చింది మనకు. ఓకేనా? మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఛాంబర్ అనేది మనకు సపరేట్ అయింది. ఓకే, ఏపీ గవర్నమెంట్ నుంచి మన తెలంగాణ ఛాంబర్ సపరేట్ అయింది. సపరేట్ అయినప్పుడు మన ఛాంబర్కి ప్రెసిడెంట్ అతను ఉన్నారు, మన మోహన్ గారు. ఓకేనా? అతను ఉన్నప్పుడు ఏంటంటే తన సవ్యంగా తనకు అనుకూలంగా తను చెప్పిన విధంగా మన నిర్మాతలందరికీ, అతను చేసేది తన ఒక్కరి గురించి కాదు, ఫైట్ ఇండస్ట్రీలో వచ్చే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, మన తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, సినిమా నిర్మించే ప్రతి ప్రొడ్యూసర్ గురించి ఇది మేము చేస్తున్నాం ధర్నా. ఏదో మా ఒక్కరి గురించే మేము చేస్తున్నాం అన్నట్టు కాకుండా సినిమాలు చేసి చాలామంది నిర్మాతలు అందరూ చాలా అంటే చాలా కోల్పోతున్నారు ఇండస్ట్రీ నుంచి. అది ఎంత అంటే చాలా పెద్ద మాఫియా ఉంది సినిమా ఇండస్ట్రీలో. అది చాలా చాలా అంటే చాలా పెద్ద మాఫియా ఉంది. ఆ మాఫియా గురించి ఎంత పెద్ద మాఫియా అంటే సినిమా ఇండస్ట్రీలో సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యేదాకా అంత పెద్ద మాఫియా ఉంది. ఆ మాఫియా గురించి ఏంటంటే అసలు సినిమా ఇండస్ట్రీలో సినిమా నిర్మించే నిర్మాత ఎవ్వరికి అసలు ఏ చిన్న డీటెయిల్స్ క్లూస్ కానీ ఏవి తెలియనే తెలియదు అసలుకి. ఏంటంటే వాళ్ళకు సినిమా నిర్మించి ఆ సినిమాని రిలీజ్ చేసి స్టెప్ బై స్టెప్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తే కదా వాళ్ళకి నిర్మాతలకు తెలిసేది ఏ విషయం అన్నది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సినిమా సెన్సార్కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న నిర్మాత సినిమా చేసి సెన్సార్ సర్టిఫికేట్లో ఒక చిన్న నిర్మాత ఒక సినిమా సెన్సార్ సర్టిఫికేట్ చేయడానికి 3 నుంచి 4 నెలలు టైం తీసుకుంటున్నారు. ఓకేనా? అలాంటిది ఒక పెద్ద నిర్మాత సినిమా చేస్తే ఆ 3-4 నెలల టైం కూడా తీసుకోరు వాళ్ళు. ఇమీడియట్లీ 1 వీక్లో వాళ్ళకి సెన్సార్ అయిపోతుంది. ఓకేనా? అందువల్ల వాడు ఏంటంటే సినిమా రిలీజ్ డేట్ అని చెప్పేసి ఒక అల్లు అర్జున్, ఒక మహేష్ బాబు, ఒక ఎన్టీఆర్, ఒక సురేష్ ప్రొడక్షన్, దిల్ రాజు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే షూటింగ్ చేయకుండా సినిమా ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ కేటాయించేస్తారు వాళ్ళు. ఆ టైంకి సెన్సార్ సర్టిఫికేట్ వాళ్ళు సెన్సార్ ఎలా ఇస్తారని తెలియదు ఎవరికి. అదే మాఫియా, అది పెద్ద మాఫియా. సినిమా నిర్మించే నిర్మాతలు ఎవరికి తెలియని చాలా పెద్ద గుడ్డి విషయం అది. చదువుకున్నారు అందరూ, చదువుకునే కదా సినిమాలు తీసేది. ఒక డైరెక్టరు కథ రాసి నువ్వు సినిమా తీస్తున్నప్పుడు నీకు తెలియాలి కదా. ఇప్పుడు అల్లు అరవింద్ సినిమా డేట్ అనౌన్స్ చేశాడు, నువ్వు సినిమా ఓపెనింగ్ చేసిన రోజే నువ్వు సినిమా రిలీజ్ డేట్ నువ్వు ఇచ్చేస్తున్నావు, ఈ డేట్ నా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఆ డేట్కి నువ్వు సినిమా షూటింగ్ సవ్యంగా చేసి సవ్యంగా ఆ డేట్కి నీ సినిమా ఎలా రిలీజ్ అవుతుంది? సెన్సార్లో నీ అల్లు అర్జున్ సినిమా చేసిన దానికంటే ముందు 100 సినిమాలు ఉన్నాయి చిన్న నిర్మాతలు. ఓకేనా? ఆ 100 సినిమాలు సెన్సార్ అవ్వకుండా నీ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఎలా ఇస్తున్నారు? ఇది పాయింటే కదా బ్రదర్. అవునా కదా? ఇప్పుడు అల్లు అర్జున్ ఇది ఎవరు తెలియదు, ఇది నిజం, ఇది ఫ్యాక్ట్ జరిగేది. ఎందుకంటే అక్కడ వెనకబడిపోతుంది ఫస్ట్ మొదటి స్టెప్పు, ప్రతి నిర్మాత కోల్పోయే ప్రతి మొదటి స్టెప్పు ఇక్కడే. ఓకేనా? ఒక చిన్న నిర్మాత లాస్ అయ్యేది కేవలం అక్కడే. అక్కడి నుంచే సెన్సార్ సర్టిఫికేట్లో ఒక సినిమా రిలీజ్ ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ డేట్ వీళ్ళు పెట్టేసుకుంటే ఆ డేట్కి సెన్సార్ అయిపోద్ది. ఆ డేట్కి ముందు ఒక పెద్ద నిర్మాత ఒక సినిమా మొదలుపెట్టి ఓకేనా ఈరోజు ఓపెనింగ్ చేసి సినిమా చేయాలంటే సంవత్సరం పడుతుందండి. ఆ సంవత్సరంలోపు చిన్న సినిమాలు ఎన్ని నిర్మిస్తున్నాయి, చిన్న సినిమాలు ఎన్ని ఓపెనింగ్ అవుతున్నాయి, చిన్న సినిమాలు ఎన్ని షూటింగ్ జరుగుతున్నాయి, అవన్నీ కంప్లీట్ అయ్యి సెన్సార్కి వెళ్ళినా సరే సెన్సార్ సర్టిఫికేట్లో పెద్ద సినిమాలని చిన్న సినిమాలని పక్కన పడేసి పెద్ద సినిమా ఏదైతే రిలీజ్ డేట్ ఉందో ఈ రిలీజ్ డేట్ వారంలో ఇచ్చాడయ్యా మహేష్ బాబు డేటు, వారంలో సినిమా రిలీజ్ ఉంది, మహేష్ బాబు సినిమా వారంలో రిలీజ్ ఉందంటే డైరెక్ట్ మహేష్ బాబు సినిమాకి సెన్సార్ ఇచ్చేస్తారు మా సినిమాకి ఆపేసి. అందువల్ల చిన్న సినిమా అక్కడే ఫస్ట్ చచ్చిపోతుంది. దాని తర్వాత చిన్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత బయర్స్కి డిస్ట్రిబ్యూటర్లకి ఎవరికైనా అమ్మి మనం షో వేసి ఎవరికైనా బయర్స్ కానీ వాళ్ళు ఎవరికైనా మనం చూపిస్తామని ముందుకెళ్తాం. ముందుకెళ్ళిన తర్వాత సెకండ్ స్టెప్ ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటర్లు అందరూ నేను డిస్ట్రిబ్యూటర్ అని ఉందా బ్రోకర్ నా కొడుకులందరూ ఓకేనా వాళ్ళందరూ వచ్చేసి నేను కొనేస్తున్న సినిమా నేను కొంట షో ఏం చూస్తారు సినిమా చూసి ఏం చెప్తున్నాడు కొంచెం కొద్దిగా బాగుందనుకో నాకు అరవింద్ తెలుసు, దిల్రాజు తెలుసు, వాడి దగ్గర తీసుకెళ్తా వీడి దగ్గర తీసుకెళ్తా అని చెప్పేసి కొత్తగా వచ్చే నిర్మాతని మొత్తం దోపిడీ చేసి వాడితో 30-40 లక్షలు కట్టించుకోవచ్చు డబ్బులు కట్టించేసుకొని వాడు థియేటర్లు వేపిస్తా అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని కమిషన్లు మాట్లాడుకొని ట్యూబ్లకు 15,000 చొప్పున కట్టించుకొని 50 లక్షలు పబ్లిసిటీ పెట్టించేసి 30 థియేటర్లు 4 థియేటర్లు 5 థియేటర్లు ఇస్తున్నారు చిన్న నిర్మాతలకు. అది కూడా గొప్పగా డబ్బుండి ఒక 50 లక్షలు పట్టుబడి పెడుతుందంటే ఆడికి 10 థియేటర్లు ఇస్తారు. ఆ 10 థియేటర్లో 2 థియేటర్లో సినిమా పడుతుంది, మిగతా 8 థియేటర్లో పడదు సినిమా. పడకుండా అది క్లోజ్ అయిపోద్ది, షో కూడా ఆడదు, పబ్లిక్ రాలేరయ్యా వేయలేదు షో ఏమైంది సరే పబ్లిక్ రాలేదు నువ్వు షో వేయలేదు ఈ నిర్మాత కట్టిన డబ్బులు 50 లక్షలు 60 లక్షలు ఏదో
పబ్లిసిటీ చేశాడు అట్లీస్ట్ ట్యూబ్ లో కట్టిన 15,000 డబ్బులు అనేది రిటర్న్ ఇవ్వాలి కదా షో అయినప్పుడు వాళ్ళకి డబ్బులు ఎందుకు షో అయినప్పుడు అవసరం లేదు కదా రైటా కదా ఇట్లా ట్యూబ్ల పరంగా చాలా పెద్ద మాఫియా జరుగుతుంది చిన్న నిర్మాతలు ఎవరైనా సరే దయచేసి చెప్తున్నా ట్యూబ్లకు 15,000 10,000 ఎవరు కట్టి సినిమా రిలీజ్కి ఎవరు పోవద్దు ఎందుకంటే అక్కడే పెద్ద మాఫియా మీ సినిమా 50 థియేటర్లు అంటారు 50 ట్యూబ్లకు డబ్బులు కట్టించుకుంటారు కానీ 50 థియేటర్లో మీ సినిమా పడదు 3 థియేటర్లో 4 థియేటర్లో మీ సినిమా పడిద్ది మిగతా థియేటర్లు ట్యూబ్లకు కట్టిన డబ్బులు మీరు రిటర్న్ ఎందుకు అడగట్లేదు నిర్మాతలు అడగొచ్చు కదా ట్యూబ్లకు కట్టరు కదా రూపాయి కూడబెట్టి ఆసులు అమ్ముకొని పొలాలు అమ్ముకొని మీరు ప్రతి రూపాయి ఎవ్రీథింగ్ కట్టారు డబ్బులు మరి ఆ డబ్బులు రిటర్న్ అడగాలి కదా ట్యూబ్ని అది లేదు పోయింది సినిమా లాస్ అయ్యే నిర్మాత అంటే దాని కిందికి మూసుకొని వెళ్ళిపోతుంది నిర్మాత ఊరికి మళ్ళీ ఇంకో సినిమా చేయాలంటే భయపడుతుంది నిర్మాత అట్లాంటి పరిస్థితి తెచ్చారు కేవలం మన దగ్గర నుంచి మన తెలంగాణ స్టేట్ నుంచి అధికారం అన్నది పెద్ద నలుగురు చేతిలో పెట్టడం వల్ల మన ముఖ్యమంత్రులు అందువల్ల ఈ ప్రాబ్లం అన్నది చిన్న నిర్మాతలందరికీ క్రియేట్ అవుతుంది అర్థమైందా కావున దయచేసి మన స్టేట్ గవర్నమెంట్ కానీ ఏది కానీ మన తెలంగాణ మన ఛాంబరు మన ప్రజలు వాళ్ళు ఏపీ ప్రజలు కావచ్చు మన ప్రజలు కావచ్చు ఇప్పుడు ఏపీ తెలుగు ప్రజలు కూడా వాళ్ళు 3-4 ఎకరాలు గుంటూరులో అమ్ముకొని వచ్చి సినిమాలు చేస్తున్నారు ఓకేనా కోట్లు పెట్టి హీరోల్ని అల్లుల్ని తమ్ముళ్ళని బొమ్మర్దుల్ని హీరోలు చేస్తున్నారు వాళ్ళేమో కింద కొవ్వేకి రావట్లేదు కదా చిన్న నిర్మాతలు ఎవరు అలాంటి నిర్మాతల ద్వారా కూడా వాళ్ళని వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు ఇక్కడ అలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే థియేటర్స్ అన్నీ గవర్నమెంట్ టేకప్ చేయాలి ఇక్కడున్న థియేటర్లు లేదంటే మాకు ఎలక్షన్ జరిపించండి ఈ ఎలక్షన్లో మేము గెలిపించుకుంటాం మాకు నచ్చినోన్ని మేము గెలిపించుకుంటున్నాము ఓకేనా మా నిర్మాతలు అందరము చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతల కంటే చిన్న నిర్మాతలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు ఓకేనా ఈ నిర్మాతలు అందరం కలిసి మేమంటూ ఒక వ్యక్తిని ఎన్నుకుంటాము రైట్ పర్సన్ ఎన్నుకొని ఆ రైట్ పర్సన్స్కి మేము ఓటేసి గెలిపించుకొని మా బాధలేంటి మాకేం కావాలో ప్రైవేట్ అని చెప్పేసి మేము అడుక్కుంటాం గవర్నమెంట్ని అడుక్కొని మేము తెచ్చుకుంటాం ఏదో మీరే చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తున్నారు మీరే ఉన్నారు ఇండస్ట్రీలో మీరే కష్టాలు పడ్డారని మీరే చేసేసుకుంటే పోతే కాదు కదా ఇప్పుడు ఈ తరం యువ నాయకులు కూడా యువతరం ప్రొడ్యూసర్లు కూడా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ రాలేకపోతున్నారు ఇండస్ట్రీలో భయపడి ఎందుకంటే పైన పెద్దవాళ్ళు ఉన్నారు నాలుగురు ఎవరే ఆ పెద్దవాళ్ళు నాకు అర్థం కాదు ఎవరు అరవింద్ దిల్రాజు ఏసెన్సన్ ఇల్లే కదా పెద్దవాళ్ళు ఉన్నది ఏ వీళ్ళందరూ కలిసి ఆపేస్తారా మా సినిమాల్ని ఆపలేరు కదా మేము తలుచుకుంటే అన్ని థియేటర్లు తగల పెడతాం అబ్బా తెలంగాణ గొడవ ఎంత పెద్దగా అయిందో అంతకంటే పెద్దగా అవ్వబోతుంది ఇది ఇంకా రానున్న ఇంకో 5-6 రోజుల్లో దానికంటే పెద్దగా అవుతుంది ఎక్కడెక్కడ తెలుగు నిర్మాతలు కావచ్చు తెలంగాణ నిర్మాతలు కావచ్చు అదర్ స్టేట్ నిర్మాతలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలి ఎందుకంటే మేము పడేది మా కోసం కాదు మీ అందరి కోసం ఎందుకంటే కొత్త రూల్స్ తెస్తాం ఇండస్ట్రీలోకి ట్యూబ్లోకి 15,000 కట్టిస్తున్నారు పక్క రాష్ట్రాల్లో ట్యూబ్లో 4,000-3,000 ఉంది ఓకేనా పోయింది ఇప్పుడు మన రాష్ట్రాల్లో 15,000 కట్టించుకుంటున్నారు మొత్తం లాసే ప్రొడ్యూసర్కే లాస్ ఇదంతా ప్రొడ్యూసర్కి 99% లాస్ వాడు హిట్ సినిమా తీస్తేనే వాడు ఏదో కొత్త కాదు బత్తారు తప్ప ఒక యావరేజ్ సినిమా ఉన్నా ఆడట్లేదు అసలు హిట్ సినిమా యావరేజ్ సినిమా అన్నది కూడా మీరు తెలియనియట్లేదు కదా అసలు థియేటర్లకే రానియట్లేదు అలాంటప్పుడు థియేటర్లు ఇస్తే తెలుసు కదా అది హిట్ ఫ్లాప్ అన్నది ఇప్పుడు మన RS100 సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా మామూలుగా ఒక యావరేజ్ సినిమా అనుకో బట్ ఆ సినిమా పెద్ద జనానికి నచ్చింది హిట్ చేశారు దాన్ని కాబట్టి పెద్ద సినిమా అయింది అలాగే మావి కూడా చిన్న సినిమాలు ఉన్నాయండి చాలా సినిమాలు ఉన్నాయి చేసిన నిర్మాతలు ఒక్కొక్కరి దగ్గర 50-60 సినిమాలు ఆగిపోయి ఉన్నాయి రిలీజ్ చేయాలా ఎట్లా చేయాలా అసలు ఎలా ఏం చేయాలి అసలు ఏం తెలియక జుట్టు బీక్కొని ఆఫీసులలో రెంటులు కట్టుకొని టెక్నీషియన్స్ని పోషించుకుంటా ప్రొడ్యూసర్లు ఏం చేయాలో తెలియక తల మాసుకొని అందరు ఇంట్లో ఉండిపోతున్నారు కేవలం ఈ నలుగురు వల్ల దయచేసి మీ నలుగురికి నేను చెప్పగలిగేది ఏంటంటే మీరు ఎవరో నాకు తెలుసు ఓకేనా మీతో నేను భయపడడానికి ఇక్కడ రాలేదు ఇది చాలా పెద్దగా వెళ్తే తల పెద్ద స్థాయికి వెళ్తుంది గొడవ ఎందుకంటే ఫస్ట్ క్రైమ్ జరిగేది సెన్సార్ సర్టిఫికెట్లో జరుగుతుంది ఫస్ట్ క్రైమ్ ఎందుకంటే నువ్వు సినిమా ఓపెన్ చేసిన రోజే నీ సినిమా రిలీజ్ డేట్ నువ్వు అనౌన్స్ చేస్తున్నావు అప్పుడు దాని మధ్యలో జరిగే చిన్న సినిమాలన్నిటికీ నువ్వు సెన్సార్ అక్కడ ఆపిదేంగి నీ సినిమాకు నువ్వు డేట్ ఇస్తున్నాడు సెన్సారుడు అవునా కదా నీ సినిమాకు నీకు సెన్సార్ డేట్ ఇచ్చినప్పుడు నీ సినిమా అంత టైంకి రిలీజ్ అవుతుంది కానీ కొత్త వాళ్ళు కొత్త నిర్మాతలు చేసిన సినిమాలు పూర్తవ్వవు ఆ టైంకి నిజానికి ఒక పెద్ద సినిమా కంటే ముందు ఒక చిన్న సినిమాను సెన్సార్ సర్టిఫికేట్ పూర్తి చేసుకుంటావు తొందరగా అప్పుడు ఆ సినిమాకు నువ్వు రిలీజ్కి ప్రయారిటీ కల్పించాలా థియేటర్లు ఉండాలా నువ్వు ముందే డేట్లు వేసుకొని సంవత్సరం ముందు డేట్లు వేస్తావా నువ్వు థియేటర్లో పలానా తారీఖు నా సినిమా వస్తుందని ఎవడో నీకు సెన్సార్ ఇచ్చేది నాకు అర్థం కాదు నువ్వు ఎంత పెద్ద హీరో అయినా అవ్వచ్చు ఓకేనా ఇక్కడ భయపడ్డ ఎవరు లేదు అవసరమైతే 10 మంది తగలవాడైనా సరే దీన్ని తగలబెడతాం దీంట్లో అసలు వెనుక అడిగేసేదే లేదు నిర్మాతలు అందరూ రావాలి ఇది మన కోసం పడేది ఓకేనా ఆస్తులు అమ్ముకున్నాం 2 సినిమాలు చేసినాం 3 సినిమాలు చేసినాం పేర్లకు చెప్పుకోవడం కాదు
ఇడికి రండి అన్నారు. వచ్చి ఈ సభను విజయవంతం చేయండి ప్రతి ఒక్కరూ. నేను దయచేసి చెప్తున్నా, మేము సెన్సార్ దగ్గర నుంచి తలుచుకుంటే క్యూబుల దాకా, క్యూబుల దగ్గర నుంచి మన ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లు కూడా జరపట్లేదు. ఎలక్షన్లు జరిపితే వీళ్ళ చేతిలోకి అధికారం వెళ్తుంది, వీళ్ళు అనుకున్నట్టుగా శాసిస్తారు అని చెప్పేసి ఎలక్షన్ చేయమంటే ఏ నిర్మాత రెస్పాండ్ అవ్వట్లేదు. ఎలక్షన్లు చేయట్లేదు ఎవరు, కౌన్సిల్ ఎలక్షన్స్. కాబట్టి మీరు దయచేసి దీన్ని విజయవంతం చేయాలి, చిన్న నిర్మాతలు అందరు రావాలి, ఇది మన కోసము, మన జెండా మనమే పాతుకోవాలి, దీన్ని ఎవడు పాతడు. ఒకవేళ దయచేసి ప్రతి నిర్మాత కదిలి రావాలని నేను కోరుకుంటున్నాను, అంతే. ఇంత ఇంతకు మించి ఏం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.